నమస్కారం, ఇండియన్స్కి స్వాగతం. నా పేరు ఉష. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఇందుకూరుపేట కార్మికులు సంఘం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఇందుకూరుపేట రెవెన్యూ కార్యాలయం నందు మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్మికులు అధ్యక్షుడు జాజుల సత్యబాబు మాట్లాడుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున యూనియన్ 2వ సమావేశం జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. అందరూ ఐక్యమత్యంగా ఉండి యూనియన్ని ముందుకు నడిపించాలని యూనియన్ సభ్యులు కోరారు. యూనిట్ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా యూనియన్లోనే చక్కదిద్దుకుందామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మట్టా సాయికృష్ణ, గౌరవ అధ్యక్షులు ఉల్లి వీరబాబు, జాయింట్ సెక్రటరీ అడవాల నాగేశ్వరరావు, కోశాధికారి సురేష్, కోటిరి శ్రీనివాస్, రాంబాబు, సుబ్రహ్మణ్యం, రాజు, పండు తదితర కార్మికులు పాల్గొన్నారు. మనం యూనియన్ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు 2వ తారీఖు 4వ తారీఖున అన్న మీటింగ్ని 2వ తారీఖు దాకా పోస్ట్ పోన్ చేయడం మళ్ళీ జరిగింది. మన సుబ్రహ్మణ్యం గ్రూప్లోనే 4వ తారీఖున మీటింగ్ అనేసి పెట్టాడు. దానివల్ల కొంతమంది ప్రెజర్ అయ్యారంట. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మన్నించగలరు. ఇవాళ మన యూనియన్, మనది యూనియన్ పేరు ఏం పేరు? మహాత్మా గాంధీ లేబర్ యూనియన్. మనం లేబర్తో అంతే కాబట్టి లేబర్ యూనియన్, మహాత్మా గాంధీ లేబర్ యూనియన్ కాబట్టి మన మహాత్మా గాంధీ లేబర్ యూనియన్ పేరు పెట్టుకున్నాం. అలాగే 150వ జయంతి ఫస్ట్ ఉంటే మనం యూనియన్ చేసుకున్న దాని మీద నాకు చాలా సంతోషంగా ఉంది. దీని మీద మన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. మనం ఎంత ఎంత గాంధీ గారికి ఎంత శాంతిగా పేర్లు ఉన్నాయో అదే పేర్లు మనం కూడా యూనియన్లో తెచ్చుకోవాలనేసి నా ఆశలు అంతే. దానికి కూడా మేము పాటుపడి ఉంటాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.